క్రీడలతోనే ఆరోగ్యం సాధ్యమని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జన జాగృతి సేన ఆధ్వర్యంలో మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ బాలాజీ బ్యాటింగ్ చేయగా మల్కాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ మాట్లాడుతూ క్రీడలతో స్నేహం అభివృద్ధి చెందుతుందన్నారు. మల్కాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ అభిమానుల కోసం టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సడకుల కుమార్, కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి, జనజాగృతి సేనాధ్యక్షుడు బంగారు కృష్ణ, కార్యదర్శి పోత్రాస్ పవన్ కుమార్, సహాయ కార్యదర్శి ఎల్ వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు అఖిల్, కోచ్ విశాల్దీప్, శ్రీధర్, అరుణ్ కుమార్, రాహుల్, అరెళ్ల రాము, సాయి తదితరులు పాల్గొన్నారు. మంచి ఆర్థికంగా లోటే కాదు, ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక క్రీడను మరి అలవాటు పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా మరి మానసిక ఉల్లాసానికి అదేవిధంగా మరి ఆరోగ్య పరిస్థితి కూడా మరి గేమ్స్ ఉపయోగపడతాయి కాబట్టి శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి, శారీరక సతత్వాన్ని కలిగిస్తాయి, అదేవిధంగా జాతీయ సమైక్యత కూడా కల్పిస్తాయి. అంటే మనము దీంట్లో కుల మత వర్గరహితంగా మనము అందరం కలిసిమెలిసి ఆటలాడుతాం కాబట్టి జాతీయ సమైక్యత పెంపొందించడంలో ఎంతో క్రీడలు దోహదపడతాయి అనే సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరందరూ క్రీడతో పాటు చదువు పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సిందిగా కోరుతున్నాం. ఆట పాటలే కాకుండా చదువు పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి ఉన్నత శిఖరాన్ని అభినందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఆటలు ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటూ ఎక్కడ చిన్న ఇష్యూ జరగకుండా తీసుకోవాల్సిన వారికి ప్రత్యేకంగా కోరుతున్నాం. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ప్యాన్స్ పెట్టడం జాగ్రత్తగా నీటిగా శోధన భావంతో కలిసిమెలిసి ప్రశాంతవాతంలో యొక్క